नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः यथा सर्वगतं सौक्ष्म्या दाकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा सर्वगतं सौक्ष्म्या दाकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा सर्वगतं सौक्ष्म्या दाकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम अव्यक्तोऽक्षर इत्युक्त तमाहुः परमां गतिं तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम अव्यक्तोऽक्षर इत्युक्त तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम
तमाहु परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम निर्माण मोहाजित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामाः द्वन्द्वैर्विमुक्ता सुख दुःख संगैः गच्छन्त्यमूढा पदमव्ययन्त निर्माण मोहाजित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामाः अध्यात्म नित्या आदिर्भूय द्वन्द्वैर्विमुक्ता सुख दुःख संगैः गच्छन्त्यमूढा पदमव्ययन्त निर्माण मोहाजित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामाः द्वन्द्वैर्विमुक्ता सुख दुःख संगैः गच्छन्त्यमूढा पदमव्ययन्त वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् चाणूरमर्दनम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवमर्दनम् नहीं बोलना मर्दनम् धा बोलते हो बटुलाल అక్కడ పలికితే మనం పలకాలి అదే రాసింది ఎవరో నేనే అన్ని తప్పులే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నిన్నను మొదలుపెట్టాం నాతో విద్యతే భావో ना भावो विद्यते सदा असत् वस्तु की अस्तित्व उन्नत असतो विद्यते भाव भाव अंटे उन्नडम लेने वस्तु की उन्नडम अंटे उन्नत असत् वस्तु अंटे एमिटी निन्न चेप्पां वंध्या पुत्रुडु ఆకాశ కుసుమము మరుమరీచికా జలము ఇవన్నీ ఏమిటన్నా లేని అసద్వస్తువు అసద్వస్తువు అలాగే ఉన్న వస్తువుకి అభావం ఉండదు సద్వస్తువు సద్వస్తువుకి
అభావం ఉండదు. ప్రపంచకంలో సద్వస్తువు అంటే మనం చూసేటువంటి వస్తువులన్నీ, కానీ పరమాత్మ సదసద్ సత్ అసత్ అతీతు. ఎందుకని ప్రపంచము మిథ్యా అని చెప్తా, అంటే కనిపిస్తుంది కానీ లేదు. ఉభయోరపి దృష్టి అంత సద్వస్తువు యొక్క అసద్వస్తువు యొక్క అనేక వస్తువు. సంధ్యాపుత్రుడు ఇలాంటివి ఉన్న వస్తువులు, ప్రపంచంలో ఉన్న వస్తువులు, దారి రెప్ప గొడ్డు గోధుమ నేను వీటి యొక్క అంతం, అంతమంటే వీటి యొక్క తత్వం చూశాడు ఎవరు? తత్వదర్శిభి. తత్ అంటే బ్రహ్మ, తత్వమసి తత్, తస్య భావ దాని భావము తత్వము. నేను చెప్పానా తీపి తీయదనము, తీపిగా ఉంది అంటాం కదా. తీయదనము అన్నది తీపి అన్నది ఒకటిలా కనిపించినప్పటికీ ఒకటి. స్వీట్ అండ్ స్వీట్నెస్, స్వీట్ అన్నది ఒక నామవాచకం, స్వీట్నెస్ అన్నది అది గుణమైపోతుంది. కానీ ఇక్కడ స్వీట్నెస్ అన్నది విశేషణం, స్వీట్నెస్ అన్నది విశేషణం అంటే ఆ వస్తువులో ఉన్నటువంటి భావం, తీయ వస్తువులో ఉన్నటువంటి భావం కదా. అలాగే తత్ అంటే పరమాత్మ, దాని భావం, దాన్ని చూసినటువంటి వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు తత్వదర్శిని. పరమాత్మ సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు, ఆ రెండిటికన్నా వేరు. ఎందుకని అసద్వస్తువు అంటే లేని వస్తువు అంటున్నాం, సద్వస్తువు అంటే ఉన్న వస్తువు అంటున్నాం. ప్రపంచంలో ఉన్న వస్తువులని మారుతూ ఉంటాయి. బ్రహ్మగారి ఒక రోజులో 14 మంది ఇంద్రులు మారుతారు, 14 మంది మనువులు మారుతారు. నీ ముందు ఒక దోమ రూమ్లోకి వస్తే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటుంది. కానీ బ్రహ్మగారి ముందు ఇంద్రుని అస్తిత్వము దోమతో కూడా సమానం కాదు. చూడండి కదా, ఎందుకని బ్రహ్మగారి యొక్క దినం 1000 మహాయుగాలు అని చెప్పుకున్నాం. 1000 మహాయుగాల్లో ఒక దినంలో 14 మంది ఇంద్రుడు మారుతారు. మరి పోయిన ఇంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? రాడు, పోయాడు పోయాడంతే. వాడు మళ్ళీ ఎక్కడ పోతాడో వాడికే తెలియాలి. ఒకసారి కృష్ణ పరమాత్మ భోజనం చేస్తున్నాడు, రుక్మిణీదేవి భోజనం వడ్డిస్తుంది. వడ్డిస్తుంటే ఆయన ఒకసారి పక్కమని నవ్వాడు. అంటే రుక్మిణీదేవి అడుగుతుంది, ఎందుకు నవ్వారో చెప్పండి అని. నీ విషయం కాదులే వదిలిపెట్టే అంటే అలా కాదు చెప్పాలంటుంది. ఏమీ లేదు, ఈ ఆడచీమ వెనకాల ఈ మొగచీమ పరిగెత్తుతోంది చూసావా? ఈ ఆడచీమ మొగచీమ ఇంద్రుడు ఇంద్రాణి 6 సార్లు అయ్యారు,
అయినా వీళ్ళ కామవాంఛ తీరలేదు. చూడండి, అందుకనే ఆ ఆడచీమ వెనకాల ఈ మగచీమ పరిగెడుతోంది అంటాడు. అంటే ఇంద్రుడు అయిన వాడు కూడా ఏ యోనిలోకైనా పోవచ్చు. నహుషుడు ఇంద్రుడయ్యాడు, మళ్ళీ భూమి మీద సర్పమై పడ్డాడు కదా, తెలుసు కదా. నహుషుడు సర్పమయ్యాడు కథ తెలీదు. నహుషుడు నీకేం కొంచెం చెవిడా, నీకు ఒకటి చెప్తే చెవిడా అంటే మూడా అంటావు. నహుషుడు నహుషుడు శివుని భక్తుడు, అందుకని శివుడు ఇంద్రుడి కింద చేశాడు నహుషుడు. అంతకుముందున్న ఇంద్రుడు ఏదో పాపం చేశాడు, ఆ పాపం మూలాన్ని వాడికి ఇంద్రపదవి పోయింది. వాడిని వెళ్ళి 10,000 సంవత్సరాలు మానసరోవరంలో ఉన్నటువంటి పువ్వు కాడలో కూర్చుని తపస్సు చేసుకోమన్నాడు ఇంద్రుడు. మానసరోవరం ఎక్కడుంది? అక్కడికి పోయి తపస్సు చేసుకోమన్నాడు. మరి ఒక పదవి ఖాళీ అయితే ఇంకోటి కావాలి కదా, అందుకని నహుషుణ్ణి, నహుషుడు పృథివీలో ఉన్నటువంటి రాజు కానీ మంచి శివభక్తుడు కనుక వాణ్ణి ఇంద్రుణ్ణి చేశారు. చాపేది కూర్చో, ఇక్కడ చాపేది కూర్చో, కానీ పదవి పెరగగానే వాళ్ళు అహంకారం వచ్చింది. పదవి పెరగగానే అహంకారం వచ్చింది. ఇంద్రుడు లేడు, ఇంద్రుడు తపస్సు చేసుకోవడానికి పోయాడు. ఇంద్రుని పత్ని ఇంద్రాణి ఉంది, నేను ఇంద్రుని అయ్యాను కనుక ఇంద్రాణి నాకుతో ఉండాలి అంటాడు. ఇంద్రాణి పతివ్రత కనుక మరి ఎలాగా గడ్డు సమస్య ఎలాగ మరి మనుషులతో పోతుంది? పదవంటే వచ్చింది కానీ వాడు తన పెరిమిట్ కాదు కదా. అందుకని గురువుగారు బృహస్పతిని అడుగుతుంది. గురువుగారు అడిగితే గురువుగారు అంటాడు, ఏం పర్వాలేదు, సప్త ఋషుల ద్వారా పల్లకీని మోయించుకుని రమ్మనమను నీ దగ్గరికి, అలా వస్తే నేను నీతో పాటు ఉంటానని చెప్పు అన్నాడు. అలాగే చెప్పింది. మరి ఇంద్రుడు అనేటువంటి అధికారం ఉంది కదండి, సప్త ఋషులు తపస్సంపన్నులు. ఇంద్రుడు అన్నాడు, నా పలకి మొయ్యండి అని. ఇంద్రుడు భూలోకంలో ఉన్నటువంటి ఒక రాజు, ఒక నరుడు ఇంద్రుడు అయ్యాడు. శివుని భక్తి చేశాడు అంతే, సప్తర్షులు చేసినంత తపస్సు చేయలేదు కదా. మరి ఆ సప్తర్షుల్ని పల్లకి మోయమంటే సరే ఏదో ఇంద్రుడు కదా అని మోయడం మొదలుపెట్టారు. మోయడం మొదలుపెడితే వాళ్ళు ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి పల్లకి మోసేది వస్తుందా? రాదు. సరే ఏదో చెప్పాను కానీ మోస్తున్నాను, మెల్లిగా నడుస్తున్నాను. నడుస్తుంటే సర్ప సర్ప అన్నాడు, ఇంకా త్వరగా నడవండి త్వరగా నడవండి అన్నాడు. అనేటప్పటికీ
అని చెప్పి ఊరుకోవచ్చా? ఆ ముందున్న ఋషుడు కాలుతో తన్నాడు. ఎవడు నమస్తే ఆయన కాస్త పాపం కింద పడిపోయాడు. కింద పడిపోయి వాడికి శాపం ఇస్తాడు. మనం సర్ప సర్ప అంటే నడు నడు త్వరగా నడు, నువ్వు సర్పం అన్నావు కనుక నువ్వు సర్పం అయిపో అంటే అక్కడ ఇంద్రాన్ని దాకా పోలేదు, మధ్యలోనే స్వర్గం నుంచి భూలోకంలో సర్పం అయిపోయాడు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమిటన్నాడు, ఈ ఆడచిమ్మ వెనకాల మగచిమ్మ పరిగెడుతూ ఉంది, వీళ్ళిద్దరూ కూడా ఆరు సార్లు ఇంద్రుడు ఇంద్రాణి అయ్యారు, అయినా వీళ్ళ భోగవాంఛ తీరలేదు. ఇంద్రుడు బ్రహ్మగారి ముందు చీమాదోమతో కూడా సమానంగా, నీ ఇంట్లో నీ రూమ్లో ఒక దోమ ఒక రోజు రెండు రోజులు ఉండొచ్చు, ఉంటుంది కూడా, కానీ బ్రహ్మగారి ఒక రోజులో 14 మంది ఇంద్రుడు మారుతారు. దాన్ని బట్టి చూస్తే బ్రహ్మగారు కానీ దానికి పైన ఉన్నటువంటి విరాట్ పురుషుడు కానీ దానిపైన ఉన్నటువంటి సూత్రాత్మ కానీ ఇవన్నీ కూడా స్థానాలు, అనిత్యమైనటువంటి స్థానాలు. ఆ స్థానము కావాలని ఉత్తమ అధికారులు సాధన చేసి దాన్ని పొందుతారు. అక్కడ కూడా పెద్ద కాంపిటీషను, 8 మంది పరుగెడుతున్నారు అంటే పరుగుడు పందెంలో ఒకడు గెలుస్తాడా, 8 మంది గెలుస్తారా? ఒకడే. అదేవిధంగా ఆ స్థానం పొందడానికి కూడా ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవడికో ఒకరికే దొరుకుతుంది. ఏది? హిరణ్యగర్భ బ్రహ్మ పదవి. కానీ ఆయన ఆయుర్దాయం ఎక్కువ, 1000 యుగాలు పొగలు, 1000 యుగాలు మహాయుగాలు రాత్రి, అలాగే 365 రోజులు, అలాగే 100 సంవత్సరాలు. ఆ తర్వాత వాడు ముక్తి పొందుతాడు, ఇంకో బ్రహ్మగారు వస్తాడు. అంటే బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మ వరకు ఈ లోకములో ఉన్నటువంటి గడ్డిపోచ వరకు అన్ని వస్తువులు అనిత్యములే కదా. అందుకని ఒక నిత్య వస్తువునికి వస్తువుకి అభావం ఉండదు. ఆ నిత్య వస్తువు ఏమిటి? ఆత్మ. అదే హిరణ్య గర్భుడికి పైన ఈశ్వరుడికి పైన బ్రహ్మ. ఈశ్వరుడికి ఉపాధి మాయ, నీకు ఉపాధి అజ్ఞానం. ఉపాధి అంటే శరీరం ఉపాధి. అజ్ఞానం వల్ల నీలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోకుండా మాటి మాటికి ఈ శరీరాన్ని పొందుతున్నావు కదా. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ అది నిత్యము, అదే పరబ్రహ్మము. పరబ్రహ్మం అన్నప్పుడు ఈశ్వరుడు కాని, హిరణ్యగర్భుడు కాని, విరాట్ కాని వీళ్ళందరూ రారు. అవన్నీ కూడా కాలానికి లోబడి ఉన్నవి. కేవలం నిరాకార నిర్గుణ పరబ్రహ్మము సర్వవ్యాపకమైనది ఏదైతే ఉందో అదే కాలాతీతము కదా.
అని చెప్పి అది నీ స్వరూపము అన్నాడు. ముఖ్యం ఏమిటంటే అదే నీలో ఉంది, దాన్ని తెలుసుకో అన్నాడు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఉన్నారు, వాళ్ళని ఏమి నిన్నాము భగవత్పాదులు అన్నా. వారి పేరు భగవత్పాదులు, కానీ మొదటి పేరు శంకరు. అన్నీ చాలా త్వరగా చదివారు కనుక ఆచార్యులు అయ్యారు, శంకరాచార్యులు అన్నారు. ఆయన అందరికీ మొదట్లో ఉన్నాడు గురువు కనుక ఆదిశంకరాచార్యులు ఉన్నాడు. అసలు ఆయన పేరేమిటి? భగవత్పాదులు, గౌడపాదులు. ఇలాగ ఆయన పరమ గురువు గౌడపాదు, ఆయన గురువు గోవిందపాదు, శంకరాచార్యుల గురువు గోవిందపాదు, గోవిందపాదుల గురువు గౌడపాదు, ఈయన భగవత్పాదు. ఆయన్ని మరి శంకరాల యొక్క అవతారము ఉంటారు. సృష్టి స్థితి లయాలు చేసేటువంటి శంకరుని అవతారము అన్నారు. ఎవరిని? శంకరాచార్య. ఆయన ఒక సంకల్పం చేశాడు. ఏమిటి? నేను రాసిన బ్రహ్మసూత్రాల శంకర భాష్యానికి వార్తీకం రాయించాలి అని కుమారుల భట్టు ఆ కాలంలో చాలా బాగా వార్తీకాలు రాసేవాడు. వార్తీకాలు అంటే శ్లోకాలు, భాష్యంలో చెప్పింది, భాష్యంలో చెప్పనిది, భాష్యంలో కఠినంగా చెప్పబడిన దానికి వ్యాఖ్యానం అన్నమాట వార్తీకం. రాయిద్దాం అనుకుంటే ఆయన ఎవరు? కుమారుల భట్టు. ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఆయన కర్మకాండి. అప్పుడు బౌద్ధులందరూ వేదం లేదు, కర్మకాండం లేదు, అంతా శూన్యము, అంతా క్షణికము అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సరే, వాళ్ళ దగ్గర బౌద్ధుల దగ్గర శిష్యుడిగా చేరి వాళ్ళ మతాన్ని చేర్చుకుని వాళ్ళని ఖండిద్దాము అనుకుని వాళ్ళ దగ్గర శిష్యత్వం చేరాడు. వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి సభలో వేదాలని తిట్టడం, నింద చేయడం మొదలుపెట్టారు. దాంతో ఈయనకి కళ్ళమని నీళ్ళు వచ్చాయి. నేను వేదాలను ఒప్పుకునేవాడిని, నేను ఆస్తికుణ్ణి, వీళ్ళు నాస్తికులు, వేదాలు నింద చేస్తున్నారు, వీడెవడో మనవాడు కాదని వాడు తెలిసిపోయింది. అప్పుడు నీ వేదాలు కనుక సత్యమైతే నిన్ను కొండమీంచి తోసేస్తాము, నువ్వు ఒప్పుకుంటావు సరే అన్నాడు. అని వేదాలు కనుక నిత్యమైతే, సత్యమైతే నేను రక్షింపబడతాను అన్నాడు. వేదాలు సత్యము, నేను రక్షింపబడతాను అన్నది నిశ్చయం. నిశ్చయం కాకుండా వేదాలు సత్యమైతే అంటే కొంచెం దాంతో ఆయన కింద పడ్డాడు, బతికాడు, కానీ ఒక కన్ను లొట్టపోయాడు. ఎందుకని? సంశయం కదా. తరువాత ఈయన నాస్తికుడు, ఈయన ఆస్తికుడు, నాస్తిక మతాన్ని అవలంబించాడు. ఒకళ్ళ దగ్గర చదివింది, వాళ్ళని జీవితాంతం గురువుగా స్వీకరించాలి. ఒక అక్షరం చదివినా సరే వాళ్ళ నింద చేయకూడదు, కానీ వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి వాళ్ళ మతాన్ని ఖండించడానికని
గురువుల నింద చేశాడు, నాస్తికవాదాన్ని ఒప్పుకున్నాడు. అందుకని వేదం కన్నా విపరీతంగా వెళ్ళి వేద నింద చేసిన గురువు గారిని నింద చేశాను కనుక నాకు ప్రాయశ్చిత్తము అన్నాడు. ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? మనం ఊక అంటాం తెలుసా, ఊక అంటే ఊక అంటే ధాన్యం మీద ఉన్న పొట్టు. ఇటిక ఆమెలో ధాన్యం పొట్టు మధ్యలో మధ్యలో వేస్తారు, ఇటిక ఆమె మెల్లగా కాలుతుంది, 10 రోజులు 15 రోజులు 20 రోజులు కాలి ఆ మట్టిగా ఉన్నట్టు మెత్తగా ఉన్నట్టు ఇటిక గట్టిపడుతుంది కదా, అది త్వరగా కాదు మెల్లిగా కాలుతుంది కానీ కాలుతుంది. ఇప్పుడు అటువంటి ఊకలో కూర్చుని ఆ ఊక నటించాలి. అంటిస్తే ఏమిటవుతుంది? మెల్లిమెల్లిగా 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 కాలుతుంది. 10 రోజులు 15 రోజులు ఒకసారి కావడం శాస్త్రంలో గురు నిందా నాస్తికవాదానికి ప్రాశ్చిత్యం ఇది. దాన్ని సంస్కృతంలో తుషాగ్ని అన్నారు. తుషాగ్ని తుషం అంటే ఊక. శంకరాచార్యులు వచ్చారు, వచ్చేటప్పటికీ ఈయన సహచర్యం కాలిపోయింది. మరి కాలిపోయినా సహిస్తున్నాడు కదా, మరి మొత్తం ప్రపంచంలో మంచి వార్తకాలు రాసేటువంటి వాడు. అందుకని శంకరాచార్యులు అన్నారు, నా యోగ బలం ద్వారా నీ శరీరాన్ని సరి చేస్తాను, నువ్వు నాకు వార్తకాలు రాసిపెట్టు అన్నాడు. అంటే ప్రాయశ్చిత్తం చేసే భయంతో నేను బయటకు వచ్చేసాను, నన్ను మళ్ళీ నింద చేస్తారు, అందుకు నేను బయటికి రాను, నా శిష్యుడు ఉన్నాడు మండన్ మిశ్రు కాశీలో, వాని దగ్గరికి వెళ్ళి నువ్వు రాయించుకోని చెప్పారు. మహిష్మతి నగరం కాశీ కదా, అచ్చా మహిష్మతి. మరి ఈయన అడిగాడు, మండన మిశ్రుడు ఇల్లు ఎలా గుర్తుపట్టేది అని. మండన మిశ్రుని ఇంటి ముందు చిలకలు శాస్త్రార్థం చేస్తూ ఉంటాయి. వేదాల ప్రమాణమా వేదాల ప్రమాణం కాదా అది గుర్తు మహిష్మతి. మహిష్మతియా కాశ సరే, అక్కడికి వెళ్ళాడు. అదంతా చాలా పెద్ద కథ, మనకు కావాల్సింది. ఆయన ఓడించాడు. ఏమిటి పద్యం? మండన మిశ్రుడి భార్య తీర్పు చెప్పాలి జడ్జి. మండన మిశ్రుడి భర్త ఉభయ భార్య పేరు, ఆ భర్త మండన మిశ్రుడు. ఆయనతో శాస్త్రార్థం చేసేది శంకరాచార్య. ఎవరైతే ఓడిపోతారో ఆవిడింట్లో పనులు చేస్తున్నారు, ఇద్దరికి చిలవ మాల వేసింది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ మెడలో ఉన్న మాల ఎండిపోతుంది. ఇంతే చూడండి, ఈయన పందెం ఏడు పెట్టాడు, నేను కనుక ఓడిపోతే నేను గృహస్థునవుతాను శంకరాచార్య, నువ్వు ఓడిపోతే నువ్వు సన్యాసి కావాలని ఒప్పుకున్నాను. అంటే ఆయనకి ఆ వేదాల మీద ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి విశ్వాసము శ్రద్ధ ధైర్యం. సరే మండలేశుడు ఓడిపోయాడు, సన్యాసం ఇచ్చాడు, నువ్వు వార్తీకాలు రాయరా అన్నాడు. అంటే అప్పటికానికి ముగ్గురు శిష్యులు, వాళ్ళ ముగ్గురు ఈయన కర్మకాండి, ఇంతవరకు కర్మకాండి చేసేవారు, ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, అందుకని అది పూర్వమీమాంస, అది కర్మకాండ, ఈ బ్రహ్మసూత్రాలు జ్ఞానకాండ,
ఈ జ్ఞానకాండ మీద శ్లోకాలు రాయడానికి ఆయన అర్హుడు కాదు అని చెప్పేశారు. రాలేదు. కానీ ఆయన కూడా తపస్సు కనుక శాపం పెట్టాడు. ఏమిటి, ఇక ముందు కూడా ఎవరు ఈ బ్రహ్మసూత్ర శంకర భాష్యం మీద వార్తీకాలు రాయకూడదు, రాస్తే తస్తాడు. ఇంతవరకు ఎవరు రాయలేదు. సరే, పోతే పోయిందిలే, నీ శాఖ నా శాఖ మీద వార్తీకాలు రాయమన్నాడు. అందుకు తైత్రీయం ప్రధానంగా వార్తీకాలు వచ్చింది. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మరి శివుని అపరావతారం కదా, మరి భగవంతుడితో సమానం, భగవంతుడు సత్య సంకల్పుడు, ఆయన సంకల్పం నెరవేరాలి కదా. శంకరాచార్య సంకల్పం ఎందుకు నెరవేరలేదు? ప్రతి ప్రశ్న అంటే, విరాట్ పురుషుడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, వాని పైన ఉన్నవాడు సూత్రార్థ. ఆ సూత్రాత్మని, ఈ విరాట్ని, మిగిలిన వాళ్ళని శాసించేటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుని ఇచ్చలేదు. అందుకే మనం ఏం చెప్తున్నాం, ఈశ్వర సర్వభూతాన మృత్యే చైతన్య తిష్టతి భ్రామయన్ సర్వభూత. సర్వభూతాలంటే ఎంతవరకు, సూత్రాత్మ హిరణ్యగర్భుడు, విరాట్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అందరు దేవతలు, అందరు సాధించేవాడు పరమాత్మ, వాడే నిత్యము. ఆ నిత్యమైనటువంటి పరమాత్మ ఆత్మరూపంలో నీలో ఉంది. అది ఎప్పుడు ఉంటుంది, అనిత్యము కాదు. ఇంకా ఎంతవరకు ఉంటే, దేహాంతరం కూడా ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు? జీవుల కర్మ వల్ల, ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి దేహాలు పొందుతూ ఉంటారు. అది నిత్యం కనుక అన్ని ప్రపంచాలు, అన్ని లోకాలు లయమైపోయినా అది మాత్రం శాశ్వతం. అదే పరమాత్మ, అది ఒకటే. అందుకని అదే నువ్వు అని చెప్పేది. రెండు ఆత్మలు లేవు, రెండు ఈశ్వరులు లేరు. ఒకటే ఈశ్వరుడు, ఒకటే బ్రహ్మ, ఒకటే ఆత్మ కదా. ఇప్పుడు శాసిస్తున్నాడు అని చెప్పాం, వాడే నిత్యము, వాడే నీలో ఉన్నాడు అని చెప్పాం, దానికి అభావం లేదు అని చెప్పారు ఇక్కడ శ్లోకంలో. ఎలాగ శాసిస్తున్నాడు అని దానికి ఒక ఉదాహరణ చెప్పాం. ఇంకొక ఉదాహరణ, కేనోపనిషత్తులో ముఖ్యాధికారులు కాదు, మందాధికారులు ఉన్నాడు. ముఖ్యమైనటువంటి అధికారం ఎవరికి ఉందో వాళ్ళు వేదాంతం విని జ్ఞానాన్ని పొందుతారు. మరి మందాధికారులు ఏం చెయ్యాలి అంటే, నిర్గుణ నిరాకార బ్రహ్మానికి వాళ్ళు ఒక సాకారము, ఒక గుణము ఆరోపించి దాని చింతన చేసి ముక్తి పొందుతారు కదా. దేవతలందరూ రాక్షసుల మీద విజయాన్ని సంపాదించారు. మేమే గెలిచాము, మేమే గెలిచాము అనుకున్నారు. మా శక్తి మూలాన మేము రాక్షసుల్ని ఓడించాము. అంటే ఏమిటి,
ఆ దేవతలలో అహంకారం పెరిగినది. పరమాత్మ ఇచ్ఛ ఉంటే ఏమన్నా జరుగుతుంది, ఇచ్ఛ లేకపోతే జరగదు కదా. సరే వీళ్ళలో అహంకారం వచ్చింది, ఈ అహంకారం కనుక ఉన్నట్లయితే అది ఎక్కువైతే ఆ నవనుడికైనట్టు వీళ్ళు బోల్తా కొడతారు దేవత. వీళ్ళ యొక్క శాసనం సమంగా జరగదు. అందుకని వీళ్ళల్లో అంకురించిన అహంకారాన్ని తీసేయాలి అనుకున్నాడు ఎవరు. అందుకని నిండు సభలో దేవతలందరూ కూర్చున్నాడు, ఇంద్రుడు కూడా తన ఆసనం మీద కూర్చున్నాడు. అక్కడ దూరంగా ఒక యక్షుడి రూపంలో వచ్చాడు ఆయన. వస్తే ఇంద్రుడు అంటాడు, ఎప్పుడూ ఇంద్రుడికి పక్కన అగ్ని వాయువు ఉంటారు. అగ్నిదేవుడితో అంటాడు, అయ్యా ఎవరో కొత్త మనిషి మన సభలోకి వచ్చారు, వాళ్ళు ఎవరో కనుక్కుందండి అంటే వెళ్తాడు. వెళ్తే ఆ పరమాత్మ తేజస్సు ముందు ఈ అగ్ని తేజస్సు చాలా తక్కువ, నోటప్పుడు మాట్లాడదు పెద్ద మనిషి అగ్నిదేవుడు. అప్పుడు ఆ యక్షుడు అడుగుతాడు, అయ్యా నువ్వెవరు, నువ్వేమి చేయగలవు. అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది, నేను అగ్నిదేవుణ్ణి, నాకు జన్మ నుంచే వేదాలన్నీ తెలుసు, జాతవేద అంటారు, నువ్వేం చేస్తావు నాయన అన్నారు. ఎవడు యక్షుడు, ఏముంది ప్రపంచంలో ఉన్నవి కాల్చి పారేస్తూ ఉంటాను, చాలా పెద్ద మనిషిలా ఉన్నావు, నా ముందు ఈ గడ్డిపోత కావచ్చు, నువ్వు గడ్డిపోట పడేశాడు యక్షుడు. ఈయన సాయశక్తులా ఎంత ప్రయత్నం చేసినా తన శక్తి ఎంత అవ్వకపోయినా ఆ గడ్డిపోత కాదు. మరి చెప్పాడు కదా ప్రపంచంలో ఉన్న అన్ని కాల్చేస్తాను. ఇప్పుడు ఒక గ్రామంలో కొన్ని కుక్కలు ఉంటాయి, ఇంకో గ్రామం నుంచి కొత్త కుక్క వచ్చిందంటే అది బలిష్టంగా ఉంటే బలంగా ఉంటే వీటిని తరిమేస్తుంది, కానీ అది కనుక కొంచెం దుర్బలంగా ఉంటే ఈ కుక్కలు దాన్ని తరిమేస్తాయి. దాన్ని తరిమేసినప్పుడు అది ఎలా పరిగెడుతుంది, తోక ముడుచుకుని బయట పరిగెడుతుంది, మళ్ళీ వెనక్కి చూడదు, చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అదేవిధంగా ఈ అగ్నిదేవుడు ఆ పరమాత్మ ముందు ఏమీ చేయలేక మళ్ళీ నేను పోతున్నానని కూడా చెప్పలేదు, తోక ముడుకు వచ్చాడు. వచ్చి ఇంద్రుడితో అన్నాడు, అయ్యా వాళ్ళెవరో నాకు తెలియలేదు అన్నాడు. సరే పోయింది ఏమన్నా వాయుదేవుడు పంపించారు. వాయుదేవుడు కూడా అదే గతి, బాబు ఏం చేస్తావంటే ఏముంది ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఎత్తి పారేస్తా, అయితే గడ్డి పరుసలు ఎత్తుకుపోరా అని సాయశక్తిలా ప్రయత్నించినా గడ్డి పరు కదలేదు, మళ్ళీ వెనకొచ్చాడు. అంటే ఏమిటి, ఆ అగ్నిదేవుడికి ఈ వాయుదేవుడికి ఆ పరమాత్మ ఇచ్చిన శక్తి వెనక్కి తీసేసుకున్నాడు. ఏం చెప్తాం, ఈశ్వర సర్వభూతాన హృదయ చేతి బ్రాహ్మణ సర్వభూతాన్ని అంటే నీలో ఉన్న శక్తి ఎవరి ద్వారా వచ్చింది, పరమాత్మ ద్వారా వచ్చింది. అది పుంజేసుకుంటే నువ్వే కా దేవతలు కూడా అని అంతే కదా. ఆఖరికి ఇంద్రుడు వెళ్ళాడు, ఇప్పుడు ఒక పెద్ద మనిషి మీ ఇంటికి వస్తున్నాడు, దూరం నుంచి నువ్వు చూసావు,
వస్తున్నాడు అని, మీ ఇంటికే వస్తున్నాడు. నువ్వు దబాన్ తలిపే చేస్తే వాడికి ఏంటవుతుంది? వెళ్ళిపోతాడు, అవమానం అయింది కదా. అదేవిధంగా వాయుదేవుడు ఇంద్రుడు ఏమో తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేకపోతే ఇంద్రుడు వెళ్ళేటప్పటికి ఈయన మాయమైపోయాడు యక్షుడు. అంటే ఇంద్రుడు అవమానపరిచినట్టే కదా. అప్పుడు నా దగ్గర సేవ చేసేవాళ్ళ అగ్ని వాయువుతో మాట్లాడాడు, నాతో మాట్లాడడం కూడా లేదు. నేను ఈ మొహంతో పోతే మరి నాకు అవమానం కదా అని ఆ యక్షుణ్ణి ధ్యానం చేస్తూ అక్కడ నిలబడ్డాడు. ఎవరు? ఇంద్రుడు. అప్పుడు ఉమా హైమవతి, ఉమా అంటే బ్రహ్మవిద్య, హైమవతి అంటే బంగారంలా మెరుస్తున్నటువంటి స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యి, అయ్యా ఈ విజయం మీది కాదు, నా సంకల్పం మూలాన మీకు వచ్చింది, కనుక మీరు అహంకారాన్ని ఉంచుకోవద్దు. మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు? అగ్ని కాదు, యక్షుడు, ఇంద్రుడు ముందు. కానీ చెప్పాడు కదా నేను పరమాత్మని, నామూలానే జరిగింది అని. ఇప్పుడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహావతారం వచ్చింది అంటే వచ్చింది, చంపేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. దాన్ని ఏమిటంటారు? విద్యుత్ అవతారం అంటారు. మెరుపులు మెరుస్తే వెళ్ళిపోతారు. అదేవిధంగా వచ్చాడు కనుక ఇప్పుడు ఇది పరమాత్మ అని ఇంద్రుడు తెలిసింది కదా. ఆ చూసిన రూపంలో ఆయన ఉన్న సర్వశక్తిమత్వం చూశాడు కనుక దాన్ని చింతన చేసి ధ్యానం చేసి ఆ పరమాత్మని పొందగలరు. అంటే దేవతలు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఏది నిత్యం కాదు. ఆ పరమాత్మ ఒకడే నిత్యము, అదే సత్యము, అదే నీలో ఉంది, దాన్ని తెలుసుకో. నీలో ఉన్న చైతన్యాన్ని కనుక నువ్వు అనుభవిస్తే అది సర్వవ్యాపం, కనుక నువ్వు పరమాత్మను అనుభవించినట్లు. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండి నీ మనస్సును శుద్ధి చేసుకుని కోరికలు చంపుకుని ఆ పరమాత్మ చింతన చేసినప్పుడు నీలో పరమాత్మ వెలుగుతాడు. చూడు, అందుకని ఆ పరమాత్మకి, నీ ఆత్మల్లో ఉన్న ఆ పరమాత్మకి నాశనము లేదు, అభావం లేదు. సృష్టిస్థితి లయాలు అయినప్పటికీ ఆయన ఉండనే ఉంటాడు. దీని అంతం ఏమిటి? ఇంతవరకు వస్తూ ఉంటుంది ప్రపంచంలో వస్తువులు కనిపిస్తాయి కానీ మారుతూ ఉంటాయి, అందుకని అనిత్యం అన్నారు. తర్వాత అలీక వస్తువులు లేవు. ఈ రెండింటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నారు జ్ఞానులు ఉంటున్నాడు. ఈ తత్వాన్ని తెలుసుకున్నారు జ్ఞానులు ఉంటారు. దాన్ని ఇక్కడ 11వ పేజీ ఎలా చెప్తున్నారు అంటే, ప్రతి దానికి మనం చెప్తాం ఏమిటి, పెన్ను ఉంది, పెన్సిల్ ఉంది, పుస్తకం ఉంది, ఫోన్ ఉంది. పుస్తకం పోవచ్చు, పెన్ను పోవచ్చు, ఈ ఉంది అస్తిత్వం ఇది మారదు. అందుకే మొట్టమొదటి ఏంటి చెప్పాను, ప్రపంచంలో ఉన్న వస్తువులకన్నిటికీ 5 లక్షణాలు ఉన్నాయి. అస్థిభాతి ప్రియం, చెరుకు గడ ఉంది, కనిపిస్తోంది, తింటే తీపిగా ఉంటుంది. చెరుకు గడ ఇలా రూపంలో ఈ రూపము, ఈ పేరు, పేరు రూపం మారుతుంది కానీ ఇది ఉంది, కనిపిస్తోంది, ఇది ఆనందాన్ని ఇస్తుంది అన్నది మారదు. అదేమిటి? ప్రతి వస్తువులో ఉన్నటువంటి ఆత్మస్వరూపం.
ఏ వస్తువైనా నువ్వు తీసుకో. వస్తువులో కూడా ఆత్మ ఉంటుందండి. ప్రతి దాంట్లోనూ ఉంది, ప్రతి వస్తువులోనూ ఇది ఉంది. ఇది కనిపిస్తోంది, ఇది ఆనందాన్ని ఇస్తుంది, అది ఆత్మస్వరూపం. నామము రూపము మారుతుంది. ఒక శవం ఉంది, కనిపిస్తోంది, కాకులకి గద్దలకి కుక్కలకి నక్కలకి ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మ సర్వవ్యాపకం, అది లేని స్థలం అంటూ లేదు. కానీ ఆ శవాన్ని కాకులు గుద్దలు తినేసేస్తే ఇంతలో మింగుతాయి కదా. కానీ ఉంది, కనిపిస్తోంది, ఆనందాన్ని ఇస్తుంది అన్నది మారదు. ఒక రాయి ఉంది, కనిపిస్తోంది, కుక్కని కాకుని తోలడానికి పనికొస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కానీ అదే మట్టి బిడ్డ అయితే కొట్టడానికి పనికొచ్చింది. నామరూపాలు నామరూపాలు మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఏ శరీరం ఉందో ఆ శరీరం ఇప్పుడు ఉండదు. చిన్నప్పుడు గడిగడికి పడిపోయినా దెబ్బలు తగలవు. ఇప్పుడు ముసలాడి బాత్రూంలో పడే చట్టు విరిగిపోతుంది, కాలు విరిగిపోతుంది, పెరిసైపోతాయి కదా. అందుకని ఏదైతే మారుతుందో అది నిత్యం కాదు. నీ శరీరం యావత్యం ఉంటుందా? 100 ఏళ్ళు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉంటుందా, 10000 సంవత్సరాలు ఉంటుందా? ఆత్మకు రూపం ఉంటుందండి. రూపం మనం కల్పించుకుంటాం, మన రూపమే ఆత్మరూపం, కల్పించుకుంటాం. విద్యుత్కి రూపం ఉందా? లేదు. ఆకలికి దప్పికి రూపం ఉందా? ఉన్నాయి. ఆకాశానికి రూపం ఉందా? లేదు. వాయువుకి రూపం ఉందా? ఇన్ని వస్తువులు నువ్వు రోజు చూస్తున్నావు కదా, రూపం లేనివి. అలాగే ఆత్మ అది అనంతమైనటువంటి శక్తి. కళ్ళల్లో నువ్వు ప్రకాశాన్ని చూస్తున్నావు, మరి అక్కడ లైట్లు ఆపేసావు, కళ్ళు మూసుకున్నావు, మరి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఉన్నట్టు ఆత్మప్రకాశం. జాగ్రత్త అవస్థలో నీ శరీరం ఇంద్రియాలు మనస్సు పనిచేస్తున్నాయి, నిద్రలో ఈ మూడు పనిచేయట్లేదు. కానీ నేను హాయిగా పడుకున్నాను, నాకు ఏమి తెలీదు అన్నది నీకు అనుభవంలోకి వస్తుంది. అనుభవం మనస్సు లేని జడ వస్తువులకి రాదు, చైతన్యానికే వస్తుంది. అందుకని నువ్వు చైతన్యం, అది నిత్యము అంటున్నారు. సంఘట సన్పట అని దేనైతే చెప్తున్నావో అది మారదు కదా. కానీ కుండ బద్దలైపోవచ్చు, బట్ట చిరిగిపోవచ్చు. ఒక కుండ బద్దలైపోయిందంటే ఇంకో కుండలో అస్తిత్వం ఉంది, ఒక బట్ట చిరిగిపోయిందంటే ఇంకో బట్టలో అస్తిత్వం ఉంది. ఈ అస్తిత్వం ఉన్నది, ఈ ఆత్మని సర్వవ్యాపం కనుక ఇది లేని స్థలం అంటూ లేదు. అందుకనే కదా ప్రహ్లాదం అడిగితే ఆమె ఇక్కడే ఉన్నాడు, స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పాడు. అందుకనే అది సిద్ధం చేయడానికే కదా మరి స్తంభం నుంచి వచ్చాడు. పోలింటి హిరణ్య గారు కూడా అన్ని గొంతెం కోరికలన్నీ కోరాడు. పొగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు. చూడు, గోల్డ్ ఆయుధాలు కాదు, మరణం లేకుండా ఉండాలని. అది సింహము కాదు, మనిషి కాదు, పొగలు కాదు, రాత్రి కాదు, సంధ్యవేళ. భూమి మీద పెట్టలేదు, ఆకాశం మీద పెట్టలేదు, తొడలు పెట్టుకున్నాడు. ఎన్ని చెప్పాడో అన్ని పూర్తి చేశాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్ని చోట్ల ఉన్నాడు అన్నది. ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు, ఉన్నాడు అన్న వచ్చాడు. అందుకని సర్వవ్యాపకుడు,
ఆ దృష్టి మనం పెంచుకోవాలి. అందరిలో దేవుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని వేళల్లో ఉన్నాడు, వాణ్ణే చూస్తున్నాను, వానితోనే చెప్తున్నాను, వాని గురించే చేస్తున్నాను అనేటువంటి భావం కలిగి ఉండాలి. చూసారా, దాన్ని సద్బుద్ధి అన్నారు. దాన్ని ఏంటన్నారు? సద్బుద్ధి. ఈ సద్బుద్ధి మారదు. వస్తువు బుద్ధి మారినప్పటికీ సద్బుద్ధి మారదు. అందుకని విషయం లేకపోయినా సద్బుద్ధి మారదు. ఏమి లేకపోతే నేను ఉన్నాను, నేను కనిపిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంది అంటావు. అది నీ చైతన్య స్వరూపం. కానీ ఈ నామరూపాలతో ఉన్నటువంటి శరీరం శాశ్వతం కాదు. శరీరం మరణించినా ఆత్మ మరణించదు, దానికి మరణం లేదు, అది నిత్యం. సృష్టి స్థితి ప్రళయాలు ఎన్నిసార్లు జరిగినా దానిలో మార్పు లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ దేహాదులో ఈ అసత్ పదార్థాలకి అస్తిత్వం లేదు, అదేవిధంగా సదాత్మకి, సత్స్వరూపమైనటువంటి ఆత్మకి అభావము లేదు. ఈ విధంగా ఏది ఆత్మ, ఏది అనాత్మ, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, జడం, అనాత్మ, వీటిని ప్రకాశింపజేసేది లోపల ఉన్నటువంటి చైతన్యము ఆత్మ. ఇంతవరకు ఆత్మ ఆత్మ కన్నా భిన్నమైనంత అనిత్యము, జడము. ప్రపంచం కాని, శరీరం కాని, మనస్సు కాని, ఇంద్రియాలు కాని అని దీని తత్వాన్ని తెలుసుకున్నారు జ్ఞానులు అంటాడు. అంటే ఉన్నది ఒకటే ఆత్మ, అదే చైతన్యము. ఆ చైతన్యం కన్నా భిన్నమైన అన్నీ కూడా జడములు అన్నది అనుభవించారు ఉంటాడు. అందుకని తదంటే బ్రహ్మ, దాని నామము తత్, దాని భావము తత్వం. ఆ తత్వాన్ని ఎలాగ ఉందో అలాగ అనుభవించారు జ్ఞానులు. దాన్నే 24 గంటలు చూస్తూ ఉంటారు అంటాడు జ్ఞానం. అందుకని వాళ్ళని తత్వదర్శి అన్నారు. వికారో అయం అసన్నేవా మరీచి జలవన్ మిథ్యా అవభాసతే. ఏదైతే మారుతుందో అది అనిత్యము, ఎండమావుల్లోని నీళ్ళు లాగా మిథ్య, భ్రమ. అక్కడ నీళ్లు లేవు, నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు నిన్నను కూడా చెప్పాం, ఏమిటి నృత్యపు చిప్ప లేకపోతే ఆలచిప్ప అంటాము. ఆలచిప్ప ఎండలో చూస్తే వెండిలా కనిపిస్తుంది దూరం నుంచి. మరి వెండి తీసుకుందామని వెళితే వెండి దొరుకుతుందా? లేదు. కనిపించింది కదా, కనిపిస్తే ఉండాలి కదా, కనిపిస్తుంది ఉండదు. అదే విధంగా ఈ ప్రపంచం ఉండదు. నువ్వే లేని నీకు ప్రపంచం ఏమిటి కదా. భర్తృహరి రాజు ఏదో కారణం వల్ల, వైరాగ్యం వల్ల అన్ని వదిలిపెట్టేసేసి అడవిలోకి వెళ్ళాడు. అడవిలో పోతుంది ధ్యానం చేసుకుంటున్నాడు. పొద్దున పూట అప్పుడే సూర్యోదయం అవుతోంది. ఒక బండ మీద కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. పక్కన బండ మీద తెల్లగా ఉంది, మెరుస్తుంది. గడిగడికి
ఈ ధ్యానం దాని మీద పోతుంది. ఇది ఏమిటో చూడాలి, ఏమిటో చూడాలి అని తీసుకోవాలని కాదు. ఎందుకంటే పెద్ద రాజ్యం వదిలిపెట్టేసినటువంటి అంటే రాదు, చూడాలి చూడాలి ఏమిటి మెరుస్తోంది ఏమిటి. తీరా చేసి చూస్తే చీమిడి ముద్ద పడుంటే ఆ కిరణాలు పడి మెరుస్తుంది చూడు. అదేవిధంగా ఏది లేదో అది కనిపిస్తుంది, ఏది ఉందో అది కనిపించదు. ఉన్నది పరమాత్మ అది కనిపించదు, ఈ లేని ప్రపంచం అంతా కనిపిస్తుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం నీకు ఎక్కడుంది? ఈ ప్రపంచాన్ని ఏమైనా తీసుకెళ్తున్నావా నిద్ర సుఖాన్ని అనుభవించడానికి? మన సుఖం నీలోనే ఉంది కదా, దాన్ని జ్ఞానం. ఆ జ్ఞానం భౌతిక స్థలంలో ఉండకూడదు, అనుభవంలోకి రావాలి. అది అందుకని దాన్ని ఆ తత్వాన్ని చూసేటువంటి స్వభావం ఉన్నవాడు తత్వదర్శి అన్నారు. దీని తర్వాత నకరోతి నలిప్యతే, ఈ జ్ఞాని ఏమి చెయ్యడు, వానికి ఎక్కడ ఆసక్తి లేదు, ఎందుకు అని అడుగుతున్నాడు. జ్ఞాని అన్నావు, వాడు నిత్య వస్తువుని చూస్తూ ఉంటాడు, ఆ ఆత్మని అనుభవిస్తూ ఉంటాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, వాసయతి సర్వేషు జీవేషుతి వాసుదేవ. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు కాదు, అందరిలోనూ నివసించేటువంటి ఆత్మని వాసుదేవుడు అన్నారు. ఆ డెఫినేషన్ కొంచెం తప్పు, మనం భాషలో చూస్తే సమంగా తెలుస్తుంది, ఇది అర్థం వస్తుంది. అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు అని వాసుదేవుడు అన్నారు. ఇదంతా పరమాత్మ స్వరూపమే అని చూసేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ అని పరమాత్మ చెప్తున్నాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, చాలా కష్టం. ఇదంతా పరమాత్మ దృష్టితో చూసేటువంటి వాడు చాలా తక్కువ అని. అందుకని వాణ్ణి తత్వదర్శి అన్నారు. వాడు మరి నేనేమి చెయ్యట్లేదు అని ఎలాగనుకుంటాడు? తర్వాత నాకు ఎక్కడ ఆసక్తి, అహంకారం, మమకారం లేదు, మమత్వం లేదు అనుకుంటాడు. ఎందుకు, ఎలాగా అని విడిపేసిన అంటే అప్పుడు చెప్పారు, యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. అంటే నిన్నను భోగిమంటలు వేశావు కదా, భోగిమంట వేస్తే ఆకాశం కాలిపోయిందా? ఆకాశం కాలిపోతే అక్కడ శూన్యం ఏర్పడాలి, మిగిలిన వస్తువులు అక్కడ వృత్తి చేయాలి. వ్యాక్యూమ్ ఉందంటే అన్నీ అక్కడికి వచ్చేస్తా కదా. ఆకాశం కాలదు కానీ అన్ని చోట్ల ఉంది. యథా సర్వగతం సూక్ష్మం, భూమి కన్నా జలము సూక్ష్మం, భూమిలో నీ కాలు దిగబడదు. నీళ్ళలో పెట్టామంటే కాలు దిగబడిపోతాయి. నీళ్లు కలిసిన భూమి బురద, అందులో కూడా దిగబడిపోతాయి. ఎందుకని? ఆ భూమితో పాటు నీళ్ళగుణం కూడా చేరింది. అంటే భూమి కన్నా సూక్ష్మము జలం, కన్నా సూక్ష్మం అగ్ని, అగ్ని కన్నా సూక్ష్మం వాయువు. అగ్నికి రూపం ఉంది, వాయువుకి రూపము లేదు.
ఆ వాయు పీల్చుకోకపోతే చస్తాడు మనిషి. శివానంద స్వాములు చాలా పెద్ద సిద్ధ మహాపురుషుడు. ఆయన ఒక శిష్యుడు ఉండేవాడు, నాద బ్రహ్మానంద. చూసావా, విన్నావా? ఆయన వాక్యూమ్తో చేసినటువంటి గ్లాస్ కేసులో, అంటే గ్లాస్ కేసులో గాలి పూర్తిగా తీసేశారు, అందులో కోతి పెడితే 7 నిమిషాల్లో చచ్చిపోయింది, గాలి లేదు. అందులో ఈయన కూర్చుని 45 నిమిషాలు తబలా వాయించాడు. 45 నిమిషాలు నాద బ్రహ్మానంద శివానంద స్వామి శిష్యుడు. శివానంద స్వామి ఒక్కొక్క శిష్యుడు చాలా పెద్దవాడు. చిన్మయాన స్వామి ఆయన శిష్యుడే. చిన్మయాన్ చిన్మయా మిషన్ ఉంది ఇప్పుడు. చిన్మయాన్ ఎక్కడ ఉన్నాడు? చిన్మయా మిషన్ ఉంది ఇప్పుడు, తేజోమయాన్. ఆ పేరు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? చిన్మయా మిషన్ యొక్క చిన్మయాన్ అంటే ఒకడే, ఆయన ఆయన శిష్యుడు. అదే గ్యాస్ కేసులో ఈయన్ని పెడితే తర్వాత పాడేవాడు ఆయన. పాడితే నోరు మూసేస్తే ఇక్కడ నుంచి వచ్చేది వాయిస్, ఇక్కడ మూసేస్తే వెనకాల నుంచి వచ్చేది, వెనకాల నుంచి వెనక మూసేస్తే ఇక్కడ నుంచి వచ్చేది, నది నుంచి వాయిస్. ఆయన అంత శిష్యుడు. ఎందుకే ఎందుకు చెప్పానంటే, వాయువు అగ్ని కన్నా అది కూడా లేకుండా కుంభకం చేసినట్లయితే, నేర్చుకున్నట్లయితే అంతవరకు మనం ఉండొచ్చు ప్రాణవాయువు నిరోధం చేసి. అన్నిటికన్నా ఎక్కువ జీవించేది తాబేలు. 3000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు జీవిస్తుంది. ఎందుకని? దాని యొక్క ప్రాణవాయువు చాలా మెల్లిగా వదిలిపెడుతుంది, మెల్లిగా తీసుకుంటుంది. అదే నువ్వు కనుక అభ్యాసం చేసావు, నీ ఆయుష్ పెరుగుతుంది. వాయు సూక్ష్మము, వాయు కన్నా ఆకాశం సూక్ష్మం, ఆ ఆకాశానికన్నా సూక్ష్మం ఆత్మ. ఎందుకని? ఆకాశం ఏ విధంగా అయితే వ్యాపించి ఉందో అదే విధంగా ఈ ఆత్మ అన్ని భువనాల్లో, అన్ని లోకాల్లో, అన్ని బ్రహ్మాండాల్లో, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపకం. పాదోశ సర్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి అన్నారు వేదాలు. ఆ ఆత్మ యొక్క ఒక పాదంలో ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. 3 పాదాలు ఎక్కడ ఉన్నాయి ఇంతవరకు ఎవరికి తెలియదు. చూడు ఎంత వ్యాపకం. మనము ఇక్కడి నుంచి సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు, 108 పృథివీ గోళాలు కనుక వదాన తర్వాత పెట్టుకుంటూ పోతే అప్పుడు సూర్యుడు టచ్ అవుతుంది. ఆ సూర్యుడు మళ్ళీ నవగ్రహాలు, వీళ్ళ తర్వాత నక్షత్రాలు, వైజ్ఞానంలో విజ్ఞానంలో ఏం చెప్తున్నారు, కొన్ని నక్షత్రాల వెలుగు ఇంతవరకు భూమి మీదకి రాలేదు. అంటే ఎంత దూరంలో ఉన్నాయి? సూర్యుడు అక్కడ ఉదయిస్తే ఇక్కడ మనకు వేడి తగులుతుంది. ఆ నక్షత్రాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత దూరంగా ఉన్నాయి. వెలుగు చాలా త్వరగా ప్రయాణిస్తుంది, కానీ ఆ నక్షత్రాల వెలుగు ఇంతవరకు భూమికి రాలి. భూమి పూర్తి ఎంతకాలం అయింది? దీన్ని ఒక బ్రహ్మాండము ఉన్నాం. ఇలాంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఉన్నాయి.
బ్రహ్మాండాలే అనే కోట్లుంది. అంత సృష్టి ఈ బ్రహ్మాండాలన్నింటినీ నడిపించేవాడు సూత్రాత్మ హిరణ్యగర్భుడు. సూత్రాత్మ ఒక బ్రహ్మాండాన్ని నడిపించేది విరాట్ పురుషుడు విశ్వరూపం. అది బ్రహ్మాండాన్ని నడిపించే సూత్రాత్మ. వాడిని నడిపించేది ఈశ్వరుడు. వాడు నిన్ను నడిపిస్తున్నాడు. వ్యాపకము అంటే చెప్తున్నాను. అంత వ్యాపకముగా ఉండి ఒక చీమ దాని ప్రారంభం ఏమిటి, అది ఎలా పోతుంది ఎలా వస్తుంది అని తెలుసు. ఇంకా బ్యాక్టీరియా ఫంగస్ ఆగి ఏమేమో ఉన్నాయి. కంటి కనపడవు చూడండి. కనుక ఆయన అంత సూక్ష్మం. ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు జ్ఞానులు అని చెప్పాడు. దాని చింతన చేస్తున్న మూలాన వాళ్ళకి కర్తృత్వం ఉండదు, మమకారం ఉండదు శరీరం మీద. శంకరాచార్య తలకాయ చేయబట్టి ఇచ్చేస్తాను తీసుకోమనుకున్నాడు. దదీచి నిమికలు అడిగితే తీసుకోమనుకున్నాడు. నువ్వు నాకు వేలు కోసమేరా అంటే చాలే నీకు పిచ్చే కిందని అడుగుతాను. కొంచెం నెత్తిరివరా అంటే నడుస్తాడు. ఇంక వేలు ముక్క ఏమిటి. అందుకని ఆ ఆకాశం కన్నా సూక్ష్మమైనది ఆత్మ. కానీ ఆకాశం అసంగం, దాంట్లో నిప్పు కాదు, నూనె పోయి నెయ్యి పోయి నీళ్లు పోయి ఏమి చేసినా. అదేవిధంగా ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ అన్ని దేహాల్లో ఉన్నప్పటికీ అన్ని చోట్ల ఉన్నప్పటికీ అది కూడా అసంగము. అసంగం దేనికి అంటుకో, మమకారం లేదు దానిలో. ఆత్మకు అసంగం. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి, అసంగో హి అయం పురుష అన్నారు. అంటే ఒక పట్టాన్ని బోధపడదు. గీతలో ఏం చెప్పారు, నయనం చిందంది శస్త్రాన్ని నయనం దాది భావన చైనం పేదీని జాపన శోధితి మారుత ఖడ్గాలు దాన్ని ఖండించలేవు, అగ్ని కాదు ఎండ ఎండించలేదు, అగ్ని ఎండించలేదు, వాయువు ఎండించలేదు, నీళ్ళతో తడవదు, ఏవో చెప్పారు. ఏమిటా అయినా బోధపడదు. అప్పుడు ఏమి చెప్పారు, ఇతిహాస పురాణాభ్యాం వేదం ఉపగమయ్యేది. ఇతిహాసము పురాణాల ఆశ్రయం తీసుకుని వేదంలో ఉన్నటువంటి వాక్యాల్ని వ్యాఖ్యానం చెయ్యాలి అన్నారు. ఎలాగా, వేదంలో చెప్పాడు ఈ ఆత్మ అసంగము అని. ఆ అసంగాన్ని చెప్పడానికే ప్రహ్లాదుడు కథ చెప్పారు. నిప్పులో వేసినా కాలేదు, నీళ్ళలో వేసినా చావలేదు, కొండ నుంచి పడేసినా చావలేదు, పాములు కరవలేదు, ఏనుగులు తొక్కలేదు, ఖడ్గాలు ఖండించలేదు. ఎందుకని ఆత్మాసం. ఎవరైతే ఆత్మచింతన చేస్తారో వాళ్ళు ఆత్మస్వరూపం అయిపోతారు. వాళ్ళు ఎవరు ఏమి చేయదు. అది అసంగము అంటే ధర్మం చెరా అన్నారు. ఏమిటి వేదంలో రెండే పదాలు. ఈ రెండు పదాల యొక్క వ్యాఖ్యానమే పూర్తిగా మహాభారతం రామాయణం. ధర్మాన్ని ఎలాగ ఆచరించాలి అని ధర్మరాజు అక్కడ చూపించాడు, ఇక్కడ రామరాజు చూపించాడు. ధర్మం చేరా అంతే. రామాయణం అంతా వింటాం, ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆయన ఎలా ఆచరించాడో అది కాస్త మర్చిపోతాం. చూడు సత్యం వద అన్నారు. సత్యాన్నే పలుకు, సత్యహరిశ్చంద్ర వ్యాఖ్యానం. అందుకని వేదాల్లో చెప్పిన దాన్నే రామాయణం ద్వారా మహాభారతం ద్వారా
పురాణాల ద్వారా వ్యాఖ్యానం చేయాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇది పురాణాలు చెప్తారు, రామాయణం చెప్తారు, భారతం చెప్తారు, ఏం చెయ్యాలో చెప్పరు. నువ్వు ఏది ఆచరించాలి అన్నది చెప్పరు. ఇది చెయ్యినైనా నీకు మంచి కలుగుతుంది. ఆహా, ఏడు చెప్పారు భాగవతం, చాలా బాగా చెప్పారు. ఏడు చెప్పారా? చెప్పారు, బాగా చెప్పారని ఆచరించాల్సింది చెప్పరు. ఆచరించాల్సిందిరా. కానీ ఈ వేదాంతం ఏమిటంటే, ఎదుటి వాళ్ళకి ముక్తి మోక్షం ఎలా కలుగుతుందో దాన్నే చెప్పమన్నారు. వేదాంతం చెప్పడం ఎదుటి వాళ్ళ కళ్యాణం మంచి. అందుకని ఇది చెప్పేవాడి దగ్గర ఎవడు రాడు. మార్కెట్ డౌన్ దీనికి కదా. ఎందుకని ముక్తి మోక్షం అవసరం లేదంటారా ప్రజలకి? ఎవరికి రాని దేవుడి మీద మనసు లేదు, ఇంకా ముక్తి మోక్షం ఏంటి వెళ్ళగాడు. అందుకే రా. నీకేమిటి కావాలరా అంటే, ఆ సత్య సాయిబాబా దగ్గరికి వెళ్తే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. అందుకని ఆత్మ సర్వవ్యాపకము, అత్యంత సూక్ష్మము, ఆకాశంలాగా ఇది దేన్ని అంటుకోదు, అసంగము, అన్ని చోట్ల ఉంది. అందుకనే దీన్ని ఆత్మ అన్నారు. ఆప్తు వ్యాప్తవు, ఆప్లి వ్యాప్తవు, అంతటా వ్యాపించి ఉన్నది. మళ్ళీ అదే చెప్తున్నారు, నతద్భాస అయితే సూర్యో నశాంకో నావక యజ్ఞత్వానని వర్తంతే తద్ధామ పరమమ్మ. ఆ ఆత్మతత్వాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. సూర్యుడి ప్రకాశం వాణి ద్వారా అవుతోంది, చంద్రుడి ప్రకాశం ఆత్మ ద్వారా అవుతోంది. ఇప్పుడే చెప్పాను, ఏమిటి? అగ్నిని వాయువుని ఆయన తన శక్తి ద్వారా నడిపిస్తున్నాడు. వాళ్ళకి స్వయంగా ఏ శక్తి లేదు. చూడు, నువ్వు నడుస్తున్నావు అంటే నీలో పరమాత్మను నేను నడిపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన శక్తి తీసేస్తుంటే వేరే విధంగా పడుకుంటావు. ఏమిటి? కానీ వాణ్ణి విశ్వసించరు, వాణ్ణి నమ్ముకోరు, వాణ్ణి చింతన చేయరు. ఆ ఇచ్చిన మనసు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. చంద్రుడు కాని, అగ్ని కాని, సూర్యుడు కాని దాన్ని ప్రకాశింపలే. తస్య భాష సర్వమిదం భాష, దాని యొక్క శక్తి ద్వారా, దాని యొక్క ప్రకాశం ద్వారా ఇదంతా ప్రకాశిస్తుంది. ఇప్పుడు చెప్పిన కథలో సూర్యుడు కా వాయు కానీ అగ్ని కానీ గడ్డి పరిచనే కాచలేకపోయారు, ఎత్తలేకపోయారు అంటే ఏమైంది? అక్కడ పరమాత్మ సంకల్పం లేదు. వాడికి ఇచ్చిన శక్తిని వెనక్కి వచ్చేసుకున్నాడు వాళ్ళు. ఏం చేయలేదు. అదే విధంగా ఇక్కడ దేన్ని కనుక తెలుసుకుంటే మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మ ఎత్తారో అది నా తత్వము అంటాడు. అది నా తత్వం, పరమాత్మ తత్వం. జన్మ రాయించు పరమాత్మ తత్వం. అంటే ఆ పరమాత్మను తెలుసుకుంటే దాన్ని అనుభవించిన వాడికి ముక్తి కానీ మళ్ళీ జన్మ లేదు. అది యజ్ఞత్వాన్ని అనివర్తంతే తద్ధామ పరమం మమ, అదే నా ధామము అని. ఈ ప్రకాశాలన్నీ నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశము ద్వారానే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఆ ఇల్లు కట్టడానికి కానీ ఈ ఇల్లు కట్టడానికి కానీ ఇక్కడ కూర్చుని అనుభవించే వాళ్ళ యొక్క ప్రారంభం పుణ్యం తోడ్పడింది. ఏ విధంగా అయితే పుణ్యం తోడ్పడిందో
ఈ విషయాన్ని ద్వేషించే వాళ్ళ పాపం కూడా తోడ్పడింది. పుణ్య పాపాల ద్వారా ఇది సృష్టి చేయబడింది. అదే విధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల పుణ్యపాపం ద్వారా సూర్యుడు పుట్టాడు. అర్థమైందా? చంద్రుడు పుట్టాడు, ఆకాశం పుట్టింది, నక్షత్రాలు పుట్టాయి. అంటే ఏమిటి? నువ్వు చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి నీకు ఇవన్నీ తోడ్పడుతున్నాయి. 10 రోజులు సూర్యుడు ఉదయించకపోతే అంత చోట్ల కప్పు కొడుతుంది. వర్షాగా 10 రోజులు వర్షం వచ్చిందంటే గోవింద. కనుక నీ యొక్క కర్మఫలాన్ని అనుభవించడానికి ఇవన్నీ సహకరిస్తున్నాయి. కనుక వాళ్ళకి నువ్వు తోడ్పడాలి, వాళ్ళు నీకు తోడ్పడుతున్నారు. వాళ్ళు నీకు తోడ్పడుతున్నారు కానీ నువ్వు వాళ్ళకి తోడ్పడట్లేదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కోసేస్తాడు. మరి సూర్యుడు పొద్దున్నీ సాయంకాలం వరకు నువ్వు వెలిగిస్తున్నాడు, వాడికి నమస్కారం చేస్తున్నావా? లేదు. మరి ఆ ప్రాణవాయువు నీలో ఉండి నిన్ను ఆడిస్తుందే, దాన్ని స్మరిస్తున్నావా? భౌతస్వరూపంగా లేదు. పృథివీ అన్నం ఇస్తోంది, జలం అన్నాన్ని అనుభవిస్తోంది, నీలోనే ఉన్నాడు వైశ్వాన రాగిని. భోజనం చేసే ముందు అహం వైశ్వానరోత ప్రాణి నాందేమాన ప్రాణాపాన సమాప్తం పచామ్యందం చిత్తరుని శ్లోకం కూడా చెప్పడవడు. కాలికి బూటేసుకుని, టై కట్టుకుని, కోటేసుకుని టేబుల్ మీద కూర్చుని తింటాడు అమెరికన్ లా. ఇదే భోజనం చేసే పద్ధతి. ఏమిటో ఏదో వాడి నెత్తి మీద పరిగెడుతూ ఉంటుంది జనాలు. ఎందుకు పుట్టాము? మన కర్తవ్యం ఏమిటి? ఏమిటి చేస్తే మనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలము? ఆనందం బయట ఉందనుకుంటాడు. ప్రపంచంలో ఏమీ లేదు, అంతా క్షణికం. మరి ప్రపంచంలో ఆనందం ఉంటే అన్ని వదిలిపెట్టి నువ్వు ఎందుకు నిద్రపోవాలి? నిద్రలోనే కదా నీకు ఆనందం వస్తుంది. ఆనంద పరమాత్మ ఆనందాన్ని నువ్వు ఎక్కువసేపు అనుభవిస్తున్నావు నిద్రలో. అజ్ఞానం ద్వారా, జ్ఞానం ద్వారా అనుభవిస్తే అదే సమాధి అయిపోతుంది. మనసుని ఖాళీ చేసుకుని ఆత్మచింతన చేస్తూ ఆ ఆనందాన్ని అనుభవించినట్లయితే అదే సమాధి, అదే పరమాత్మ చింతన, అదే జ్ఞానం, అదే ఆత్మలాభం కదా. ఇక్కడ చిన్న కథ చెప్తాను. అంటే ప్రాపంచిక వస్తువులు అనిత్యము, వాని వెనకాల పోయే వాళ్ళకి ఏమీ మిగలదు. ఆత్మచింతన చేసి ఆత్మాని అనుభవించిన వాళ్ళకే పూర్తి సుఖము. ఒక చోట ఒక బీద పరివారం స్కూల్ మాస్టర్, సరే ఆ స్కూల్ మాస్టర్ని పక్క వాళ్ళు ఎవరో, అయ్యా మా అంటే పెళ్లి జరుగుతుంది, మీరు కూడా రండి అన్నారు. ఆ భార్య అంటుంది, నా మళ్ళీ ఏమి నగల్లేవు, అందరూ నగలేసుకొస్తారు పెళ్ళికి, ఎలాగ పోయేది అంటుంది. పోయింది ఏంటంటే పక్క వాళ్ళ ఇంటి నుంచి నగ తీసుకో, వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం అంటాడు. ఎరువు తీసుకున్నారు, అది వేసుకుని ఈవిడ నడుస్తూ ఉంటే భూమి నడవట్లేదు, ఆనందం. అది అక్కడికి వెళ్ళగానే పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ, ఆహా మీని మెళ్ళమ్మా ఎంత బాగుంది. దాంతో ఇంకా ఉప్పొంగిపోయింది. ఇంక ఒళ్ళు పళ్ళి దేగ ఒళ్ళు పై తెలియకుండా నడవడం మొదలుపెట్టింది. ఇటు తిరుగుతూ ఉంటే ఇంటికి వచ్చి చూసుకుంటే నగలేదు, ఎక్కడ పడిపోయింది కాదు. సరే
మరి ఏం చేయాలి పక్క వాళ్ళకి నగ్గేవాను. అందుకని బజార్లోకి వెళ్ళి అలాంటిదే ఒక బంగారుంది తీసుకొచ్చి పక్క వాళ్ళకి ఇచ్చేశారు. కానీ మరి కొట్టుబడి డబ్బులు ఇవ్వాలి కదా, వాడి దగ్గర నుంచి ఎరువు తెచ్చుకున్నారు. మరి బంగారం నాకంటే తేలిగ్గా వస్తుందా? అందుకని చేసిన అప్పు తీర్చుకోవడానికని 10 సంవత్సరాలు పాటుపడాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ. ఎలాగా? ఆవిడ బట్టలు ఆవిడ ఉతుక్కోవడం, చాకలాడు లేడు, పర్మిషన్ లేదు, ఇల్లు తనే ఉతుకోవడం, అన్నీ తనే చేసుకోవడం, ఈయన గారు డబ్బులన్నీ తగ్గించి రిక్షా మీద వెళ్లకుండా నడిచిపోవడం స్కూల్కి, ఇలాగ ఖర్చులన్నీ తగ్గించుకుని మొత్తానికి ఏదో 8 ఏళ్ళు 10 ఏళ్ళల్లో అప్పు కాస్త తీర్చారు. అప్పు తీర్చి అప్పు తీరిన తర్వాత మళ్ళీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరి దగ్గర నుంచే తీసుకొచ్చారు. వాళ్ళన్నారు, ఇదేమిటి ఇంత ముందుకు వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మీరు, ఇంత త్వరగా ముసలాళ్ళు అయిపోయారేంటి అని అడిగారు వాళ్ళు. అంటే ఇదంతా మీ ఇంట్లోంచి తీసుకెళ్ళిన నగ యొక్క ప్రభావము అన్నారు వాళ్ళు. అంటే ఏమిటి అయిందంటే నగ పట్టుకుని వెళ్ళాను, బాగున్నాను, పోయిపోయింది, అప్పు తీర్చడానికి చంపడ్డా. అయ్యో ముందు చెప్పలేదు, రోళ్ళు గోళ్ళు నగ అన్నారు. ₹100 పెడితే దొరికేది. అంటే దేని గురించి పాటుపడ్డారు? ఏది లేదో దాని గురించి పాటుపడ్డారు. అదే విధంగా ఈ ప్రపంచంలో దేని గురించి పాటుపడినా వ్యర్థము. కానీ ప్రతి వాడు ఇదే ఆ ప్రపంచం వెనకాల పడతాడు, శరీరం వెనకాల పడతాడు, మనసు వెనకాల పడతాడు, ఇంద్రియాల వెనకాల పడతాడు, కానీ పరమాత్మ వెనకాల పడ్డాడు. అన్ని కావాలంటే అది అసలు వదిలేస్తాడు. ఎందుకు పడడు స్వామి? అన్ని చిన్న చిన్న అనిచ్చిన వస్తువులు వెనకాల పడి సంపాదించుకునేదో మిరుమిని జ్ఞానం ఆనందం పొందుతున్నాం. అసలైన పరమాత్మలో ఆనందం ఉంది అన్నది తెలీదా? తెలీదు, తెలిసిన దాని వెనకాల పడ్డు. ఇక్కడ చెప్తున్నారు కదా దాంట్లో ఆనందం ఉందని. ఉందని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికల అట్రాక్షన్ ఎక్కువ ఇక్కడ పరమాత్మ కంటే కూడా. ఇక్కడే అందుకనే కదా ఇప్పుడు ప్రతివాడు ఇల్లు వదిలి పెట్టేసేసి ఎరాడు నువ్వు రోజుల్లో ధ్యానం చేసుకుంటూ చేసుకుంటాడా? చాలే నా పళ్ళం పడిన ఆవిడ పోషిస్తాడు. పోయి పెళ్ళం పడిన పోషించుకుంటూ నువ్వు భగవంతుని నామస్మరణ చేయాలంటే నాకు కుదరదంటాడు. నారదుడు అనుకున్నాడు నేను చాలా పెద్ద భక్తుడిని అని. సరే ఆ విషయం విష్ణుమూర్తికి తెలిసింది. విష్ణుమూర్తి అన్నాడు, పంచెయ్యి ఎవడు పెద్ద భక్తుడు ఇవాళ తీర్చేస్తాను, నీకు నూనె గిన్నె ఇస్తాను, ఆ నూనె గిన్నె ఆ కొండ చుట్టూ తిప్పుకుని తీసుకురా, కానీ నూనె వలకూడదు అని గిన్నెనుభూతి ఇచ్చాడు. అది జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా తీసుకెళ్ళి మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. సరే ఈ కొండ తిరిగేటప్పుడు ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావు అని అడుగుతాడు. ఫలానా చోట ఒక మోటు బాధ రైతున్నాడు, వాడి ఇంటికి వెళ్ళి చూడు పొద్దునుంచి సాయంకాలం ఏం చేస్తున్నాడు. ఆయన పొద్దున్నే లేవగానే కొంచెం భగవంతుడి స్మరణ భజన చేసి తన పనిలో దిగేవాడు, మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ భజన చేసి పడుకునేవాడు. నీకు నేను ఒక చిన్న పని ఇచ్చాను, ఓ గిన్నె తిప్పుకు రారా అంటే నువ్వు నా స్మరణ వదిలిపెట్టేశావు. వాడి మీద ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, అన్ని బాధ్యతలు చేసుకుంటే నన్ను స్మరణ చేసుకుంటున్నాడు కదా. కానీ ఆవిడ గొప్ప నువ్వే చెప్పుకున్నాడు. అదేవిధంగా బాధ్యతలు ఉన్నాయి అంటే ఆ బాధ్యతల ద్వారా వచ్చే ఫలితం సున్నా.
కనుక బాధ్యతల మధ్యలో ఎవడైతే ఆ భగవంతుని స్మరణ చేస్తో వాణ్ణి చేసుకుంటాడో వాడు అసలైన. వీటి గురించి వచ్చే కథలు మళ్ళీ రేపు చెప్దాం. ఇది పూర్తి చేయాలి. నిర్మాణ మోహో జితసంగ దోష, వాడికి ఆసక్తి లేదు అని చెప్పాము, సరే బాగానే ఉంది. సూర్యుడు చంద్రుడు దాన్ని ప్రకాశింపజేయలేరు అని చెప్పాము. దేని తెలుసుకుంటే మళ్ళీ జన్మించడం అదేనా? తర్వాత ఏం చెప్పారు? అవ్యక్త నామరూపాలు లేదు, అక్షర నక్షరతి నశించదు, అది పరమగతి. దేన్నైతే పొంది మళ్ళీ జన్మించడు, అది నా యొక్క, అది నీ యొక్క స్వరూపం. సద్ధాం పరమమ్మ. ఎలా ఉన్నవాడు ఆ పదాన్ని పొందుతాడు, ఏ లక్షణాలు ఉన్నవాడు ఆ పరతత్వాన్ని పొందుతాడు అంటే, నిర్మాణ మోహ జితసంగ దోష, ఎవరికైతే మానము అభిమానము మానాపమానములు మోహము లేదు. మోహము శరీరము కలిగిన కానీ పరివారం మీద కానీ, అభిమానము అహంకారము మానము శరీరం మీద కానీ ఎవరికైతే లేవు. సంగ దోషము లేదు, ఆసక్తి వాడికి లేదు. తరువాత ఆత్మచింతనే ఎప్పుడు చేస్తూ ఉంటాడు, పరమాత్మ చింతన అధ్యాత్మ నిత్య. మనసులో కోరికలు లేవు, వినూర్త కామ సుఖ దుఃఖాలు సమంగా చూసుకుంటాడు. వివేకమే ఉంది. తరువాత మూర్ఖత్వం లేదు, ఉన్నది ఒకటే పరమాత్మ, అదే నేను అనేటువంటి నిత్యానిత్య వస్తువు వివేకం. ఈ ప్రపంచమంతా మిథ్య అనిత్య, దీనిలో ఏమి లేదు, ఉన్నది పరమాత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు. పదం అవ్యయం సత్ గచ్చంతి, దాన్ని వాడే పొందుతాడు అని చెప్తున్నాడు. చూసారా, మానము అంటే అభిమానం, మానాపమానాలు అతిరిక్తం, మోహం శరీరం మీద కానీ, మమకారం శరీరం మీద కానీ, మనసు మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, పరివారం మీద కానీ లేదు. తరువాత ఇంకా ఏమిటి? ఆసక్తి, ఇది నాకు కావాలి దీంతోనే ఉండాలి అనేటువంటి సంగదోషం కూడా లేదు. తరువాత ఎప్పుడు చూసినా ఆత్మ పరమాత్మ ఏకత్వాన్ని చింతన చేస్తూ ఉంటాడు 24 గంటలు. రాత్రి భరోసాలా అని పనే ఉంది. తరువాత మనసులో ఒక్క కోరిక కూడా లేదు. నివృత్త కామాహ, నిర్లేపం. ఎవరికైతే ఈ విధంగా త్యాగం ఉందో త్యాగబుద్ధి. తరువాత శీతోష్ణాలు, జయాపజయాలు, పరాపజయాలు అవన్నీ కూడా సమానంగా చూసుకుంటారు. వాటి గురించి మనసులో ఏ విధంగా ఉంటే విక్షేపం ఉండదు. నాకు సుఖమే కావాలి, నాకు దుఃఖమే, ఏది ఎదుర్చా లాభం అనిపిస్తుంది, ఏది తెలిసి నాకు. అటువంటి సుఖ దుఃఖాన్ని వదిలిపెట్టేది పరమాత్మ చింతన చేస్తూ ఉంటారు. మోహం లేదు, అజ్ఞానం లేదు, అటువంటి వాళ్ళు నన్ను పొందుతారు. చూడండి, ఎవరు నిన్ను పొందుతారంటే ఇన్ని లక్షణాలు చెప్తారు. 16 అధ్యాయంలో అంటే 20 లక్షణాలు, 21 లక్షణాలు చెప్పాడు. ఇవన్నీ ఉండాలి. 2వ అధ్యాయంలో అంటే సిద్ధప్రజ్ఞుడు ఈ విధంగా ఉండాలని చెప్పాడు. 12వ అధ్యాయంలోకి వెళ్తే భక్తుడు ఈ విధంగా ఉండాలని చెప్పాడు. ఈ గుణాలన్నీ మనలో ఉన్నాయా, వీటిని ఆచరిస్తున్నామా లేదా అని మధ్య మధ్యలో చూసుకోవాలి. అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని మనకు తెలుస్తుంది. దీని తర్వాత మళ్ళీ రేపు చెప్పుకున్నాం.
13 పేర్లు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా.